ఆర్యన్ మరియు రియాకు కొత్తగా పెళ్ళైంది. ఆర్యన్ పట్టణంలో ఒక విజయవంతమైన వ్యాపారి. అతడు ధనికుడని అహంకారం చూపిస్తుంటాడు. అతను చిన్న చిన్న విషయాలకు ఎక్కువగా కోపం తెచ్చుకుంటాడు. ఎవరైనా పేదవాళ్లు కనిపిస్తే వాళ్ళను అస్సలు చూడడు. కానీ రియా దానికి పూర్తిగా విరుద్ధం. పెళ్ళైన కొన్ని రోజుల తర్వాత ఆర్యన్ మరియు రియా ఊటీలో ఉన్న అడవిలో ఒక హోటల్కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. రాత్రి సమయంలో ఇద్దరు డ్రైవర్ హీరాతో హోటల్కు వెళ్తున్నారు. దట్టమైన అడవిలో రాత్రి ఘాట్ రోడ్ల మీదుగా వెళ్తున్నారు. హీరా ఏం మాట్లాడకుండా కారును నడుపుతున్నాడు. వెళ్లే దారిలో ఒక ధాబా వచ్చింది. సార్, అక్కడ చూడండి, ఏదో ధాబా అనుకుంటా. మీకు ఆకలి అవుతుందంటే నేను అక్కడ కారు ఆపుతాను. అరే హీరాలాల్, నీకు తెలుసు కదా ఈ రోడ్డు పక్కన ధాబాలో ఉండే ఫుడ్ నాకు నచ్చదని. నువ్వు కారు ముందుకు పోనివ్వు, ఏం తిన్నా హోటల్లోనే తిందాం. ఇక్కడి నుంచి హోటల్ దగ్గరలోనే ఉంది కదా. సరే సార్, మీరు చెప్పినట్టే కానిద్దాం. హీరా ధాబాను క్రాస్ చేసి కారును ముందుకు తీసుకెళ్తున్నాడు. కొంత దూరం వెళ్ళగానే హీరా కారు బ్రేక్ వేశాడు. ఏమైంది హీరా, కారు ఎందుకు ఆపావు? సార్, అక్కడ చూడండి, ఒక పెద్ద చెట్టు రోడ్డు మీద అడ్డంగా పడి ఉంది. ముందుకు వెళ్ళడం చాలా కష్టం సార్. హోటల్ ఇంకా 3-4 కిలోమీటర్ల దూరంలో ఉంది. కారు ఇక్కడ పెట్టి నడుచుకుంటూ వెళ్ళొచ్చు సార్. చెట్టు తీయగానే నేను హోటల్కి వచ్చేస్తాను. లేదు లేదు, నేను నడుచుకుంటూ రాను. కారు దిప్పు, వేరే హోటల్ వెతుకుదాం. ట్రిప్ ప్లాన్ అంతా పోయింది. హీరా కారు తిప్పాడు. మళ్ళీ తిరిగి వెళ్తున్నారు. మళ్ళీ తిరిగి ఆ ధాబాను చేరుకున్నారు. హీరా కారు అద్దంలోంచి ఆర్యన్ని చూశాడు. అరే హీరా, హోటల్ దగ్గర ఆపు, ఎవరినైనా అడుగుదాం ఇంకా హోటల్స్ ఎక్కడున్నాయో. హీరా కారు ధాబా దగ్గర ఆపాడు. ముగ్గురు వెళ్ళి భోజనం చేసి తిరిగి మళ్ళీ కారు వైపు వస్తున్నారు. అక్కడే ఒక అతను కనిపించాడు. హీరా అడిగాడు, అరే అన్నా, దగ్గరలో ఇక్కడేమైనా హోటల్ ఉందా? మా హోటల్ కొంచెం ముందుకుంది, కానీ రోడ్డు అడ్డంగా చెట్టు పడి ఉంది. చుట్టుపక్కల హోటల్ అయితే లేదు, కానీ ఒక దారి ఉంది ఆ హోటల్ చేరుకోవడానికి. కానీ ఆ దారిలో కారు వెళ్ళలేదు. మీరు నా రిక్షా మీద రావాల్సి ఉంటుంది. 3-4 కిలోమీటర్లు ఉంటుంది. సరే, మేం వస్తాము. హీరా, ఆ చెట్టు తీయగానే నువ్వు మమ్మల్ని తీసుకెళ్లడానికి రా. అలా చెప్పి ఆర్యన్ మరియు రియా దయాల్ రిక్షా మీద వెళ్తున్నారు. దయాల్ ఏం మాట్లాడకుండా నిశ్శబ్దంగా రిక్షా నడుపుతున్నాడు. ఆర్యన్ రోడ్డు వైపు చూశాడు. కారు హోటల్కి దారి గుండా వెళ్ళడానికి అనుకూలంగా ఉంది, పైగా చదునుగా కూడా ఉంది. కానీ దయాల్ ఎందుకు మమ్మల్ని రిక్షా మీద తీసుకెళ్తున్నాడు? ఆర్యన్ మనసులో ఈ ప్రశ్న మెదిలింది. దయాల్, రోడ్డు చదునుగానే ఉంది, కానీ నువ్వు మమ్మల్ని కారులో రాకుండా ఎందుకు ఆపావు? నిశ్శబ్దంగా ఉండండి సార్, అరవకండి. ఈ దారి దయ్యాలు, భూతాలు, ఆత్మలతో నిండి ఉంది. ఎవరైనా ధనికులు ఈ దారిలో వెళ్తే వాళ్లను వాళ్ళు వెళ్లే కారును కూడా వదలవు. ఏం మాట్లాడకుండా ఈ దారి గుండా వెళ్తే మనకు మంచిది. దయాల్ చెప్పిన మాటలు విని ఆర్యన్ పక్కపక్క నవ్వుతున్నాడు. కానీ రియాకు భయం వేసింది. దయ్యాలా? ఎక్కడున్నాయి ఈ దయ్యాలు? నాకు కనిపించడం లేదే. రియా భయపడకు, దయ్యాల లాంటివేం ఉండవు. ఇతను మనల్ని భయపడుతున్నాడు. చూడు, ఇతనికి నేను ఎలా అర్థమయ్యేలా నేర్పుతాను. ఆర్యన్ ఇలా చెప్పాడో లేడో దయాల్ రిక్షను ఆపాడు. బెదురు గొంతుతో ఎవరితో మాట్లాడుతున్నాడు. అన్నా, నన్ను చంపద్దు, నేను కావాలని ఇక్కడికి రాలేదు, వీళ్ళే నన్ను తీసుకొచ్చారు. దయాల్, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? సార్, నీకు కనిపించడం లేదా? అక్కడ ముందు దయ్యం కూర్చొని ఉంది. ఇది విని ఆర్యన్ పక్కపక్క నవ్వుతున్నాడు. అరే, అతనెవరు? ఊరతనిలాగా ఉన్నాడు. ఎందుకన్నా ఇక్కడెందుకు కూర్చున్నావు? ఏ ఊరు మీది? నీకు పనిబాటేం లేదా? ఆహా, నువ్వెందుకు కూర్చున్నావో నాకు అర్థమైంది. అలా అంటూ ఆర్యన్ బ్యాగ్లోంచి వైన్ బాటిల్ తీసి అతని ముందుకు విసిరాడు. అది రోడ్డు మీద పగిలి ముక్కలు ముక్కలుగా అయ్యింది. తీసుకో అన్నా,
అక్కడి నుంచి తీసుకొని తాగు. ఇంగ్లీష్ వైన్ ఇంగ్లీష్ వైన్ జీవితంలో ఎప్పుడైనా చూసావా? అలా అంటూ ఆర్యన్ గట్టిగా నవ్వసాగాడు. అతను లేచి ఆర్యన్ వైపు కోపంగా చూశాడు. ఇది చూసి దయాల్కు చాలా భయం వేసింది. అక్కడి నుంచి వేగంగా రిక్షను తొక్కుకుంటూ తీసుకెళ్లాడు దయాల్. దయాల్ అతని నుంచి రిక్షాను చాలా దూరంగా తీసుకెళ్లాడు. సార్, మీరు చేసిన పని మంచిది కాదు. ఆ ప్రేతాత్మ మిమ్మల్ని అస్సలు క్షమించదు. దాన్ని మీరు క్షమాపణ కోరాలి. దయ్యాలు చాలా మంచివి. మీరు క్షమాపణ అడిగితే అవి మిమ్మల్ని క్షమిస్తాయి. అరే వదిలేరియా, అతను చాలా తెలివైన వాడు అనుకుంటున్నాడు. దయ్యం పేరుతో మనల్ని భయపెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. అతనికి మంచి గుణపాఠం నేర్పించాను. చూడు, పొరపాటుగా కూడా అతను మన ముందుకు రాడు. మాటల్లో వాళ్ళు హోటల్కు చేరుకున్నారు. దయాల్ వాళ్ళను అక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు. ఆర్యన్ మరియు రియా వాళ్ళ గదికి చేరుకున్నారు. రియా, నాకు ఇలా చెప్పడం మంచిగా అనిపిస్తలేదు, కానీ ఈ బ్యాగ్స్ లోపలికి తీసుకురా. రిక్షాలో వచ్చి నా నర్ములు పట్టేశాయి. నేను కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటాను. అలా అంటూ ఆర్యన్ మంచం దగ్గరకు వెళ్ళాడు. మంచం మీదకు ఎగిరి దూకి పడుకున్నాడు. ఆర్యన్కు ఏదో నొప్పి అనిపించి మంచం మీద నుంచి లేచాడు. ఆర్యన్ మంచం మీద నుంచి లేవగానే అతని వీపంతా రక్తంతో నిండి ఉంది. మంచం మీదున్న దుప్పటి పక్కకు జరిపారు. దాని కింద చాలా గాజు ముక్కలున్నాయి. అవి అతని వైన్ బాటిల్వి. దారిలో కలిసిన అతని ముందు విసిరిన వైన్ బాటిల్వి. రియా, నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. ఇదంతా హోటల్ వాళ్ళు చేసిన పొరపాటు. వాళ్ళు గదిని సరిగ్గా శుభ్రం చేయలేదు. పద, మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుదాం. అలా అంటూ ఇద్దరు రిసెప్షన్ దగ్గరకు వచ్చారు. అక్కడ ఒకతను గోడ వైపు తిరిగి ఉన్నాడు. అరే అన్నా, హోటల్ను సరిగ్గా శుభ్రం చేయరా మీరు? చూడండి, మీ పొరపాటు వల్ల నాకెంత గాయమైందో. అది విని అతను ఆర్యన్ వైపు తిరిగాడు. వాళ్ళిద్దరూ అతన్ని చూసి భయపడ్డారు. అతను ఎవరంటే దారిలో కలిసిన అతను. ఇప్పుడు నీకు గాయమైందా? అలా అంటూ అతను భయంకరమైన దయ్యంగా మారాడు. ఆర్యన్ మరియు రియా అది చూసి భయపడి అక్కడి నుంచి వేగంగా పరిగెత్తడం మొదలుపెట్టారు. అలా పరిగెత్తుతుండగా అతను గాల్లోకి లేచినట్టుగా అనిపించింది. ఎవరో అతని మెడను పట్టుకొని మీదకి లేపినట్టుగా అనిపిస్తుంది. రియా, రియా కాపాడు, కాపాడు నన్ను. వెంటనే ఆర్యన్ ముందుకు వచ్చాడు. అతని మెడ పట్టుకొని గాల్లోకి లేపి ముందు నిల్చున్నాడు. ఏంట్రా, వేరే వాళ్ళను హేళన చేయడంలో నీకు ఆనందం ఉంటుందా? నువ్వు ధనవంతుడు అని నీకు అహంకారం, నీకు ఉన్న గర్వం ఈ రోజుతో ముగుస్తుంది. అకస్మాత్తుగా గాజు ముక్కలు నేలపై పడ్డాయి. ఆ దయ్యం ఆర్యన్ని ఆ గాజు పెంకుల మీద వేయబోయింది. రియా తన భర్తను చంపొద్దని వేడుకుంది. రియా ఏడుపు చూసి దయ్యానికి దయ కలిగింది. ఆర్యను అక్కడ వదిలేసి అక్కడి నుంచి మాయమైపోయింది. ఆ రోజు ఆర్యన్ ఆత్మ పరిశీలన చేసుకున్నాడు. అతనికున్న అహంకారం గాజు పెంకుల ముక్కలు ముక్కలయ్యింది. తన పొరపాటును తెలుసుకొని ఆత్మశుద్ధి చేసుకున్నాడు.